వేదికకి రావాల్సిన సవినయంగా వారిని ఆహ్వానిస్తూ వేదికల కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ అదే విధంగా ఇదొకటి వేదికలకి విచ్చేసిన తహసీల్దార్లకి, అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి విచ్చేసిన జిల్లా సమాఖ్య మెంబర్స్కి, ముఖ్యంగా ప్రతి మండల స్థాయిలో పనిచేస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మండల విద్యాధికారులు, జిల్లా సమాఖ్య నుంచి విచ్చేసిన సమాఖ్య మెంబర్స్ అందరికీ కూడా, వెటర్నరీ సిబ్బంది మరియు ఐటీపీ సిబ్బంది ప్రతి ఒక్కరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు విచ్చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మహిళలు ముందుకెళ్ళాలంటే ఇటువంటి మహిళా దినోత్సవాలలో మనం మాట్లాడుకున్న విషయానికి గమనించినప్పుడు మహిళలు విద్యాపరంగా ఆర్థికంగా వారు వారి కాళ్ళ మీద ఆర్థికంగా వాళ్ళ సొంతంగా వాళ్ళు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే మహిళలు ముందుకెళ్తారనే విషయాన్ని మనం గత 15 సంవత్సరాల 20 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్న సందర్భాన్ని నాకు తెలుసు. కానీ ఈరోజు మనం మహిళలు అనేక రంగాలలో, విద్యారంగంలో కానీ, ఉద్యోగ అవకాశాలలో కానీ, ఈరోజు చూస్తే మనము సైన్యంలో కూడా మహిళలు అధికార స్థాయిలో మనం గమనిస్తున్నాము. అంతరిక్షాన్ని కూడా మహిళలు ఈరోజు వెళ్ళిన సందర్భాలను మనము గమనిస్తున్నాం. కానీ అది ఒక వైపు అయితే ఈరోజు ఇంకొక వైపు మనం గమనించినప్పుడు మహిళలకు ప్రతిరోజు వార్తాపత్రికలలో మహిళలు వరకట్నం చావులను మనం చూస్తున్నాము. అదేవిధంగా మహిళలు అత్యాచారాలు, హత్యలను మనం గమనిస్తున్నాం. అంటే మనకు ఇక్కడ గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్న ఈ వేడుకలలో నేను చైర్పర్సన్ మేడం గారిని మరియు మా ఆహ్వానాన్ని మన్నించుకున్నారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా స్థాయి అధికారులను, మండల స్థాయిలో ప్రభావితంగా పనిచేసే తహసీల్దార్స్ ఉన్నారు, మండల అభివృద్ధి అధికారులు ఉన్నారు, ఎంపీఓస్ ఉన్నారు, ఎంపీగా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల నుంచి పూజతే తర్త తమదే దేవత అన్నారు. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు విల్లు విరిస్తారనేది చారిత్రాత్మకంగా మనకు నిరూపించబడింది. సో మన భారతదేశంలో కూడా అది ఇప్పటి వరకు కూడా సాగుతుంది. మన భారతదేశంలో మహిళలకు ఇచ్చినటువంటి విలువ ప్రపంచ దేశాలలో ఎక్కడా కూడా ఇవ్వలేదన్నది అది సత్యం, ఎప్పటికీ సత్యంగానే ఉండిపోతుంది. మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే మహిళ కట్టుబొట్టుతోనే ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇక్కడ కూడా మహిళలు కట్టుబొట్టుతో శాసించేది లేదు, అది ఓన్లీ భారతదేశంలోనే సాధ్యమవుతుంది. అదేవిధంగా కేవలం మన భారతదేశం నుంచే మట్టి నుంచి ఆకాశం వరకు ప్రతి చోట మహిళ తన చోటుని వెతుక్కుంటుంది, స్థిరంగా స్థానాన్ని నిరూపించుకుంటుంది. ఆ వ్యవసాయం చేయాలన్నా ఒక మహిళే పట్టుదలతో చేస్తుంది, చంద్రయాన్ చేయాలన్నా కూడా మహిళే చేస్తుంది. అంత పట్టుదలతో మనం సాధించలేనిది
ఏది లేదు. కారు విరుగు పైన కూడా నాట్యాన్ని నిరూపించిన మయూరి గారు డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ విలు పవర్, ఈ యొక్క మూడు పవర్లు వాడుకొని కారు విరుగు పైన కూడా నాట్యం చేయగలిగిందంటే మహిళా శక్తి ఎంతో ఈ అర్థం చేసుకోవచ్చు. సత్యం మేడం గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి మనకు దిశానిర్దేశం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేడం మీ సహకారం ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అన్నారు, మేధోశక్తికి ఏదైనా రూపం ఉంది అంటే అది ఒక మహిళే అన్నారు. ఎందుకంటే దేవుడు ప్రకృతి సృష్టించాడు, బట్ ప్రకృతిని కొనసాగించేది మహిళ ఒక్కటే. మహిళ లేకపోతే ప్రపంచం అనేది లేదు, ప్రకృతి అనేది లేదు. మహిళ లేకపోతే ఇంకొక మహిళకు సృష్టించే శక్తి దేవుడు ఒక మహిళకే ఇచ్చాడు. సృష్టించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రకృతి ఎవరు కూడా కొనసాగితే నిజంగా అది మాకు చాలా అదృశ్యం. అండ్ అందరికీ మరొక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల స్థితిగతులు బాగుపడితే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కలతో ఎగరలేదు అని స్వామి వివేకానంద గారి మాటను స్మరిస్తూ, ఈనాడు మహిళ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుంది. మహిళలు సమాజంలో తమ ఆత్మగౌరవంతో, స్వశక్తితో అవకాశాలను సృష్టించుకొని తాము ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. మరియు వాళ్ళు ఒకరే ఆర్థికంగా ఎదగడమే కాకుండా మిగతా మహిళలకు స్వావలంబన కోసం వారు చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. సో ఇలాంటి మహిళలు ఒక ఓన్లీ ఇంటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో విద్య, వైద్యం, బ్యాంకింగ్, అంతర్జాతీయంగా మరియు రాజకీయాల్లో అన్ని రంగాల్లో తమ శక్తిని చాటి చెప్తూ పురుష శక్తికి తామేమో తీసిపోమని నిరూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక వేడుకలాగా, పండుగలాగా జరుపుకుంటున్నాం. దానికి ఆ పండుగ జరుపుకునే అవకాశం మనకు రావడం అనేది అదృష్టంగా భావించాలి. మనకంటూ ఒకరోజు అనేది అది ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకొని ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. గత మా చిన్నతనంలో చూసినట్లయితే చదువుకునే వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటిది. ఒక డిగ్రీ చేశారు అని అంటే అవునా అని ఒక క్వశ్చన్ లాగా ఉండేది. 7వ తరగతి అయిపోగానే అమ్మాయి పెద్దదిగా అయ్యింది అనేది తెలియగానే ఇళ్ళలో వచ్చేవాడు. 8th క్లాస్ కూడా పర్మిషన్ లేదు, నో పర్మిషన్. ఆ స్థాయి నుండి డిగ్రీలు, పీజీలు చేసి కేవలం ఆడపిల్ల అంటే ఏదో ఇంత అక్షర జ్ఞానం వస్తే చాలు అనే స్థాయి నుండి అంతరిక్ష యానం వరకు కూడా వెళ్ళగలిగామంటే అది చాలా శ్రమతో, పట్టుదలతో కూడుకున్నటువంటిది. అంత స్థాయికి తీసుకురావడానికి కారణం మనని కన్న నాన్న, మన తోబుట్టుకులు, మన పెద్దవాళ్ళు. వాళ్ళ యొక్క సహకారం లేనట్లయితే ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. ముఖ్యంగా పాఠశాలల్లో ఉన్న బాలురు ఏ రకంగా వారిని మనము మంచి మార్గంలో వెళ్ళే విధంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన, మనము తల్లిదండ్రులుగా ఆలోచించవలసిన విషయాన్ని ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేడం ఒక మంచి సందేశం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం చదువుకుంటేనే మన సమాజం బాగుపడుతుంది, మన ఇల్లు బాగుంటుంది, మన పిల్లలు కానీ టోటల్ సమాజానికి ఒక దిశానిర్దేశంగా మన మహిళలు ఉండాలి. ఫ్యూచర్లో అందరికీ మనం ఏంటో చూపించాలి అంటే దివి నుండి భూమికి వేసిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. మనం వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటూ మన పిల్లల్ని, మన ఫ్యూచర్లో మనం ఆడపిల్లలు కానీ
అశ్రద్ధ చేయకుండా మనం వాళ్ళని మగవాళ్ళకి మగపిల్లలకి సమానంగా వాళ్ళని చదివించాలి. మనం వాళ్ళకి ఎందుకు చదివించడం, ఒక పెళ్లి చేసి అత్తగారింటికి పంపించడమే కదా అని మనం అనుకోవద్దు. వాళ్ళ వాళ్ళు మనకు మగవాళ్ళకి సమానంగా చదివించినప్పుడే వాళ్ళ దాంట్లో వాళ్ళ వాళ్ళ ఏ వాళ్ళ స్పిరిట్ మనం తెలుసుకున్నప్పుడే వాళ్ళ పైకి ఎదుగుతారు. కంపల్సరీగా మగపిల్లలు వింటారు అంటే ప్రతి ఒక్క తల్లికి అది తెలుసు. వాళ్ళని గారాబంగా జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక పెద్దలందరూ చాలా మంది మనం ఎక్కడ ఉన్నాం ఆడవాళ్ళు మంటింటి కుందేళ్ళం అని మాట్లాడుకుంటూనే, అలాగే అంతరిక్షం నుంచి భూగర్భం వరకు ఏ రంగంలో చూసినా ఎక్కడ లేరు మహిళలు అని ప్రశ్నించుకుంటే, అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో మహిళా ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ సేవలను అందిస్తూనే ఉన్నారు. మనం ఎక్కడ కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకున్న హక్కుల గురించి, మనకి ఇది లేవు అనే వాటి గురించి మాట్లాడుకునే ముందు దానికి ప్రత్యక్ష సాక్ష్యం వేరే కాదు ఇక్కడున్న మహిళా మండలందరూ, ఇక్కడ హాజరైనటువంటి ఈ మహిళా మండలందరూ. ఇంకా వేరే మనకు లేవు అనే కంటే ముందు ఇంతమంది ఇక్కడ ఉన్నాము అంటే మనం చాలా అభివృద్ధిని సాధించామని మాట్లాడుకోవాలి. పెట్టదు నేను ఎందుకు తొందరగా రావాలి, ఎప్పుడు నా మీద ఎందుకు కేకలేస్తుంది అమ్మ అని. అప్పుడు ఆమె చెప్పిందంట, అమ్మ నువ్వు ఒక తను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అని, బంగారాన్ని మీ ఇంట్లో ఎక్కడ దాచుకుంటారు అని అడిగిందంట. అంటే బీరువాలో దాచుకుంటాం. దేవుడు ముందు దీపం పెడితే ఏం చేస్తారు, వీధిలో పెడతారా జాగ్రత్తగా పెడతారా అని. జాగ్రత్తగా పెడతాము అంటే వత్తిని సరి చేస్తుంది అమ్మ, నూనె అయిపోతే దాంట్లో నూనె అంటే ఆ పుంది సరిగ్గా వెలిగేలాగా చేస్తుంది. అంటే నువ్వు కూడా అలాంటి దానివేనమ్మా, బంగారంతో సమానం నువ్వు, దేవుడి ముందున్న దీపంతో సమానం నువ్వు, కాబట్టి నిన్ను అంత జాగ్రత్తగా బీర్వాలో బంగారం ఏదైతే దాచుకుంటామో ఆ విధంగా దాచుకునే ప్రయత్నం అమ్మ మీ అమ్మ నీకు చెప్తున్నది. నా దీపం దేవుడి ముందు దీపం ఏదైతే పెడతామో అలా దీపం ఎక్కడ అది కొండెక్కకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే నిన్ను కాపాడుతుందమ్మా అమ్మ. అంతేగాని ఏదో నువ్వు తప్పు చేస్తావనో ఇంకొకటో కాదు. కాబట్టి అంటే ప్రకృతి పరంగా ఆడవాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక సమయం తర్వాత నువ్వు బయటకు ఉండకూడదు అనే ఉద్దేశంతో నీకు ఇవన్నీ చెప్తుందమ్మా మీ అమ్మ అని చెప్పిందంట. అప్పుడు మరి మామ ఎందుకు ఇవన్నీ ఇలా చెప్తే నేను వినేదాన్ని కదా, ఎంతసేపు నా మీద గట్టిగా చెప్తుంటే వినము అంటే మనకున్న దౌర్భాగ్యం అనే చెప్పాలండి. అమ్మని ఇంత విశ్లేషించి కనుక అమ్మాయిలకు చెప్పగలిగితే, అబ్బాయిలకు కూడా అమ్మాయిలను మనము ఇలా గౌరవించాలి ఆడవాళ్ళనని కనుక చెప్పగలిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరిగే హింసల నుంచి కొంతవరకు మార్పును మనం చూడొచ్చని నేనైతే అనుకుంటున్నాను. అట్లాగే ఇంకొకరు డైనమిక్లీ అంటే మీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ జెడ్పీటీసీలు ఎంపీపీలు మరియు వివిధ హోదాల్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటాం. అదేవిధంగా ఈనాటి బాధ్యత శ్రీలతారెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తప్పుడే. మేడంగారు నేను గత 12 సంవత్సరాలుగా కలిసి అనేక కార్యక్రమాలు ఎలా ఉండాలంటే ఒక నదిలా ప్రవహిస్తూ ఉండాలి. నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి ఏదైనా అడ్డు వస్తే దాని దిశను మార్చుకొని వెళ్తుంది తప్ప దాని ప్రయాణం చేయడం అసలే ఆగిపోదు. అదేవిధంగా మహిళలకి ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినా కానీ మనం చేసే ప్రయాణాన్ని ఆపకూడదు. మరి అంతేకాకుండా ఈరోజు ప్రతి జిల్లా నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు. ఇక్కడ సమయభావం ఉన్నందున మరి అందరికీ అవకాశం రావాలి. మరి ప్రతి ఒక్క హోదా నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మాకు ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. మనము ముందుకు వెళ్ళాలంటే మనం ప్రతి మగవారి వెనుక ఆడవాళ్ళు ఉండాలని చెప్తారు. కానీ ఇప్పుడు మనము ముందుకు వెళ్ళడం వల్ల మన వెనకాల మన హస్బెండ్ ఉండడం వల్లనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనము ఎంత దూరము వెళ్ళినా కానీ మన భర్తలు మనకు ఉన్నారు మన వెంట అని మనం వాళ్ళను ముందు ఉంచుకొని మనం వెళ్ళడం జరుగుతుంది. మనము ఎన్నో ఆడవాళ్ళు ఎన్నో కష్టాలు ఉన్నా కానీ ముందుకు వెళ్ళగలగడం సాధ్యం కాదు. మన భర్తలంటూ మనకు ఇన్స్పిరేషన్గా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి ఏదైనా సాధ్యం ఉంటుంది. అందుకని మనము
మనం ఆరోగ్యం పట్ల కూడా వహించాలి. స్త్రీలను డైట్ మెయింటైన్ చేయాలి, ఆహారం కూడా పుష్టిగా తీసుకోవాలి. మనం ఏ వర్క్ అయినా చేయడం వల్ల కూడా మనం కూడా ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళగలగం. అందుకని మనము పిల్లలను కూడా చూసుకోవడంలో వారి జాగ్రత్తలు, వారికి మంచి చెడు చెప్పడం కూడా మనం కూడా అన్ని విధాల ఎన్నో చూసుకోవాలి. కాబట్టి మనం కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుండాలి. అన్నింటిలో 50% రిజర్వేషన్ ఉంది కాబట్టి ధైర్యంగా అన్ని ధైర్యమే ఆయుధంగా ఉపయోగించి అన్ని రంగాలలో ముందుండి మనము మహిళలు కుటుంబ వ్యవస్థలో ప్రధాన పాత్ర వహిస్తాం. పిల్లలను క్రమశిక్షణలో పెంచడంలో అన్ని రంగాలలో ముందుంచాలి. పిల్లల అన్ని బాధ్యతలు మహిళలకే ఉంటున్నాయి కాబట్టి అన్ని సక్రమంగా చూసుకునే బాధ్యత మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం, దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మరి మహిళను గౌరవించాలని చెప్పి అనేక సభలు కార్యక్రమాలు చేసి చెప్పడం బాగుంది. కాకపోతే ప్రతిరోజు ప్రతి అంటే మహిళ ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవించబడిన రోజే మరి అంతర్జాతీయ దినోత్సవానికి కూడా ఒక అర్థం ఉంటుందని నాకు. అనాదిగా మహిళ ఎన్నో అవస్థలకి ఒడిదొడ్లను ఎదుర్కొంటూ ఈరోజు మరి తనను గుర్తింపు లేని పరిస్థితుల్లో, అణగారుతున్న పరిస్థితుల్లో మరి ఆ బాధలను అనుభవిస్తూ ఆ విముక్తి కోసం ఒక పోరాటాన్ని చేయాలన్న సంకల్పంతో పోరాటాన్ని మొదలు చేయడం, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మరి మనకంటూ ఒకరోజు కావాలని మన సమస్యలన్నింటినీ చర్చించుకోవడానికి ఒక వేదిక అది కావాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో కొన్ని మార్పు చేర్పులతో ఈ 8 మార్చి మహిళా దినోత్సవాన్ని నిర్ణయించడం జరిగింది. చదువులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. మరి ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు ఎప్పుడూ లేనటువంటి మహిళా రిజర్వేషన్స్ మన రాజకీయాల్లో ఎట్టింది అన్ని రంగాల్లో కల్పించడం జరిగింది. అందుకు మన ముఖ్యమంత్రి గారికి మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జగిత్యాల చైర్పర్సన్ జిల్లా చైర్పర్సన్గా మరి జనరల్ అయినప్పటికీ మహిళ ఈరోజు చైర్పర్సన్గా ఉండడం మనమందరం గర్వించదగ్గ విషయం. మనందరం శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో జిల్లా పరిషత్లో మహిళా దినోత్సవం వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా నేను జెడ్పీ సభ్యురా అన్నప్పుడు జెడ్పీ చైర్మన్ మహిళ అవడం, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా మహిళ అవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. జగిత్యాల జిల్లాలో శుభదినం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మహిళలు జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ప్రతి అధికారులలో కూడా జిల్లా నుంచి అందరూ మహిళలు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మాట్లాడారు, ఇప్పటివరకు అధికారులు కానివ్వండి అందరూ మాట్లాడారు. నిజంగా ఈ రోజుల్లో మనం పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు అమ్మాయిలకే చెప్తాం కానీ అబ్బాయిలకు చెప్పం, జాగ్రత్తగా ఉండమని. అవునా? ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాడనే నమ్మకం, కానీ అది కాకుండా మనం చిన్నతనం నుంచి పిల్లలకి అమ్మాయిలతో ఎలా అయితే చెప్తామో అబ్బాయిలతో చెప్పినప్పుడు మాత్రమే ఇట్లాంటి అజాత్యకరమన్నీ జరగకుండా ఉంటాయని అనుకుంటున్నాను. ఈరోజు ఎంబీఓ గారు చెప్పారు ఇంతకుముందు,
మేడిని లలిత కళాక్షేత్ర ఆధ్వర్యంలో గురువులు బొమ్మిడి నరేష్ కుమార్ మరియు మేదిని భుజంగరావు గారి శిష్య బృందము అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నో వర్డ్స్ అసలు, ఎందుకంటే ఇప్పటి వరకు మా సోదరి మనులంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక స్త్రీ తల్లిగా ఒక చెల్లిగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా తన పాత్ర పోషించాలి అని మన మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు మరియు మా వెలగటూరు జేపీటీసీ అయిన సుధారాణి గారు అలాగే మా సఖి వినీలా గారు అందరూ కూడా పేరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా కూడా స్త్రీ అనేది ఒక శక్తి స్వరూపం, అందులోనే ఉంది శక్తి. శక్తి అంటే స్త్రీకి కావాల్సింది ఒకటే, ఉండాల్సింది కూడా ఒక లక్షణం, ధైర్యం. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం ఉంటే అష్టలక్ష్ములను కూడా మన దగ్గర తీసుకోవచ్చు. అందుకే ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు ఒక మహిళ అనేది సాధించలేని ఏమీ ఉండదు. అలాగే ఒకప్పుడు క్షత్రియ కులంలో ఆంక్షలు ఉండేవి, వారసులు పుడితేనే రాజ్య పట్టాలు చేపట్టాలి, మహిళలు పుడితే ఆ యొక్క రాజ్యం బ్రిటిష్ వారి సొంతం అవుతుంది అని అలాంటి ఒక చట్టాన్ని బద్దలు కొడుతూ మన రాణి రుద్రమాదేవి అతి చిన్న వయసులో రాజ్యాధికారిని చేపట్టింది. అలాగే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మరియు మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సాగరంలో కథం తొక్కి ముందుకెళ్ళింది చాకల అయ్యమ్మ గారు మరియు మన తెలంగాణ ముద్దు బిడ్డ మన మహిళా రత్నం అతి తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగిన ముఖ్యురాలు మన కవితక్క గారు. నిజంగా నేను ఒక వైద్యురాలయ్యింది కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చినందుకు నాకు ఒక రోల్ మోడల్ తాను. అలాగే చెప్తూ ఉంటే
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మన ఆఖరిలో సబితా ఇందారెడ్డి గారు, ఎడ్యుకేషనల్ మినిస్టర్, అలాగే పద్మా దేవేందర్ రెడ్డి గారు, రేఖా గారు, సుప్రియ గారు, ఇలా చెప్తూ పోతే ఎంతోమంది మన సీఎంలో సీఎంఈగా ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ఉంటున్న వాళ్ళు కూడా ఎంతోమంది మహిళలు ఉన్నారు. అలాగే చేయాల్సింది ఒకటే, ధైర్యంతో ముందుకు రావాలి. రంగం ఏదైనా కానివ్వండి, రాజకీయం కానివ్వండి, క్రీడారంగం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, న్యాయరంగం కానివ్వండి, చాలా వరకు మహిళలు ముందుకు వచ్చారు. ఇంకా రావాల్సి ఉంది కూడా, ఎందుకంటే మహిళా సాధికారత గురించి మన సాహి నీల గారు చెప్పారు. నిజంగా లైవ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కనిపిస్తున్నాం, ధైర్యంగా ముందుకు వచ్చారు. అలాగే మా మున్సిపల్లో కూడా 25 మంది మహిళలు, అంటే 50% కంటే ఎక్కువ మహిళలు ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మరియు అలాగే ఇప్పటి కాలంలో చూసినట్టంటే భ్రూణ హత్యలు ఎక్కువయ్యాయి, వాటిని మనం కొంతవరకు తగ్గాయి, కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రూరల్ లెవెల్లో కింది స్థాయి నుండి చూసినటువంటి అయితే ఆ రూరల్ లెవెల్లోనే ఎక్కువ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి, మన ఆ సర్వేలు కూడా చెప్తున్నాయి. అలాగే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక విన్నపం, మనమందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అది మన మహిళా మండలితోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న అధికారులు మోస్ట్ ఆఫ్ ది లేడీస్ ఉన్నారు, మన ముందే ఉన్నారు. అలాగే దావ వసంత గారి కూడా నేను నిర్ణయించుకుంటున్నాను, మోస్ట్లీ మనం ట్రై చేయాల్సిన అవసరం ఉంది, దీనిపైన అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలానే ఇందాక పెద్దలు చెప్పారు, మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, కానీ ఒక మహిళ కుటుంబ బాధ్యతలు ఏ విధంగా అయితే నిర్వర్తిస్తుందో, అలాగే కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా ఉంటుందో, తన గురించి తన ఆరోగ్యం గురించి మర్చిపోతుంది అని, నిజంగా అది 100% వాస్తవం. ఎందుకంటే మన ఇండియాలోనే మహిళలు చాలా బలహీనంగా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టే వ్యాధి అది ఎక్కువగా కనిపిస్తుంది, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా. దాన్ని మనం ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి కావాల్సింది ముఖ్యంగా అవేర్నెస్. మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక చెప్పినట్టుగా రంగం ఏదైనా కానివ్వండి, ధైర్యంగా ముందుకెళ్ళాలి, ధైర్యంగా పనులు సాధించాలి. అలాగే ఇందాక సృజనాత్మకత గురించి మాట్లాడుకుంటే, సృజనాత్మకత అనేది నిజంగా స్త్రీక ఒక పుట్టినిల్లు లాంటిది. లైవ్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే మనకు కనిపించింది, చిన్న చిన్న పిల్లలు నాకు తెలిసి 6 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, లయబద్ధంగా ఎంత బాగా డ్యాన్స్ చేశారు. అది మన స్త్రీలకే చెల్లుతుందేమో, ఎందుకంటే ఇన్బిల్ట్ టాలెంటెడ్ ఉంటారు చాలామంది స్త్రీలలో, అది చెప్పనవసరం లేదు. ప్రతి ఒక సక్సెస్ అయిన పురుషుడి వెనుక కూడా ఒక స్త్రీ ఉంటుంది. అలాగే ఇందాక మా ఎంపీపీ అక్కయ్య గారు చెప్పారు, ప్రతి ఒక సక్సెస్ అయిన విమెన్ వెనుక ఒక మెన్ ఉంటాడు. విమెన్ అని చదివినప్పుడే తెలుస్తుంది మహిళతోనే పురుషుడు ఉన్నాడు అని. అలాగే ఉండాలని కూడా ఇప్పటి వరకు ఈ జనరేషన్లో ఉన్నారు, ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఉమెన్, అంటే ఇల్లును చక్కగా చక్కదిద్దుతూ కార్పొరేట్ సెక్టార్లోనూ, అలాగే ఎడ్యుకేషన్లో అయినా, రాజకీయ రంగంలో అయినా, ఏ రంగంలో అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నప్పుడు, ఈ జనరేషన్లో చూసినట్టయితే పురుషుల సపోర్ట్ కూడా ఉంది, అలాగే ఇంకొంతవరకు ఉండాలి. మనందరం కూడా ఈ సందర్భంగా కోరుకోవాల్సింది అదొక్కటే, పురుషుల సపోర్ట్ కూడా కావాలి మనకు. ఒక సపోర్ట్ ఉన్నట్టయితే నిజంగా ఏదైనా సాధించగలుగుతాం, చాలా వరకు ఉంది. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి, ఉంది కూడా. మరియు నా వరకు నేను పర్సనల్గా కూడా చెప్పుకుంటున్నాను, బై గాడ్ గ్రేస్ నిజంగా ఇంట్లో నాకు సపోర్ట్ ఇచ్చే ఒక అజ్ఞాత హస్తం మా అత్తయ్య గారు. ఇద్దరు చిన్నపిల్లలలో కూడా నేను వాళ్ళను ధైర్యంగా ఇంట్లో వదిలేసి ముందడుగు వేస్తున్నానంటే నాకు కారణం మా అత్తయ్య గారు. నేను కన్న తల్లి అయితే మా అత్తయ్య గారు మా పిల్లలకి పెంచిన తల్లి, అంత బాగా చూసుకుంటున్నారు. తను ఉన్నదని ఒక ధైర్యంతోనే నేను ముందు ధైర్యంగా ముందుకు వచ్చాను రాజకీయాల్లోకి. అలానే ప్రతి ఒక్కరు కూడా మనం మన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే వాళ్ళ రిసీవింగ్ కూడా అలానే ఉంటుంది, అలాగే వాళ్ళు మనకు కూడా అంతే ప్రేమనిస్తారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు అల్ట్రా స్మార్ట్ ఫ్యామిలీస్ లాగా అయిపోయాయి.
ఎందుకంటే కారణాలు ఏవైనా కావచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరికి జాబ్ పరంగా అయినా దూరం వెళ్ళి ఉండవలసిన అవసరం వస్తుంది. కానీ బై ఛాన్స్ ఛాన్స్ ఉన్నట్టయితే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఒకరు ఇంట్లో ఉండే మనం లేడీస్ బయటకు వెళ్ళినా కూడా జాబ్ పర్పస్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి పిల్లలకు డిసిప్లిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఎందుకంటే పెద్దవాళ్ళ మాటలు పెరగడం ముట అంటారు. సో వాళ్ళు చెప్పిన విలువలు అనేవి ఎప్పటికీ నిజంగా మాసిపోవు. ప్రజాపరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన మహిళా సోదరులందరికీ, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ భోగా శ్రావణి గారికి, అదేవిధంగా కొరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో అందరూ స్త్రీలు భక్తులు చెప్తా ఉంటే, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఈరోజు జెడ్పీ ఆఫీస్లో స్త్రీలను అందరు అష్టలక్ష్మలు కొలువైనట్టుగా ఈరోజు కార్యాలయంలో ఉంది. కాబట్టి దేవతలందరూ కూడా మన ఇక్కడే ఉంటారని చెప్పేసి, ఎందుకంటే నమ్మకం అందరూ చూస్తూ ఉంటే వివిధ వర్ణాలతో వివిధ స్థాయిలతో ఒక్కొక్క లక్ష్మిని చూస్తున్నట్టుగా ఉంది. మనమే దేవుళ్ళం ఎవరు కాదు అని చెప్పేసి ఇంతకుముందు భక్తులు చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ రోజు నుంచి కాదు, మహిళా దినోత్సవం అనేది గతంలో పెద్దలు చెప్పారు జర్మనీలో, అదేవిధంగా సావిత్రి బాపులే అని చెప్పేసి జాగృతి జర్నల్కి అయ్యారు. అప్పటి నుంచి అనాది నుండి దాదాపు కొన్ని సంవత్సరాల పురాతనం నుండి కూడా మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుల త్యాగ ఫలితమే ఈరోజు మనం హ్యాపీగా ఈ రూపంలో ఉండి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వారు హక్కుల కోసం పోరాడి ఉండకపోతే ఈరోజు ఈ రాజకీయ జీవితంలో రిజర్వేషన్లు కానివ్వండి, ఆఫీసులలో చూస్తూ ఉంటే ఉద్యోగుల కోటల్లో కూడా మెన్స్ రిజర్వేషన్ రాకపోయి ఉండేది. దీన్ని యాక్చువల్గా మహిళా శ్రామిక దినోత్సవంగా ఆనాడు పరిగణించేవాడు. దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు వెళ్ళవెళ్ళగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ 5 రోజు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి అన్నీ కూడా ఒక స్త్రీయే. ఈరోజు చూస్తూ ఉంటే పుట్టిన బిడ్డ నుండి తల్లి ఎంత కంటి గెలపలా కాపాడుతుందంటే ప్రతి పాత్రలో చూస్తూ ఉంటే చివరికి కూడా చివరిలాగా కూడా ఒక భర్తకు, అదేవిధంగా ఇంట్లో ఉన్న అత్తయ్య మామయ్యలకు కానీ అమ్మ వాళ్ళకు ఎవరికన్నా ఇవ్వండి, ప్రతి ఒక్క పాత్రలో స్త్రీ ఉంటుంది. స్త్రీ యొక్క అవసరం ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఒక పురుషుల అవసరం ఉండదని అనుకోవద్దు. వాళ్ళు బయట రక్షణ కోచం లాగా మనకు సంపాదన తీసుకొస్తారు, కానీ ఇంట్లో మాత్రం ఒక శరీరంగా శ్రమను ఇంట్లో అందరినీ చక్కబెడితేనే ఈరోజు హస్బెండ్స్ అందరూ 5 ప్యాంటు 5 షర్ట్ వేసుకొని బయటకు వెళ్తారు. కాబట్టి మన శ్రమ అనేది ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినా రాజకీయాల్లోకి రాకపోయినా కూడా మన పాత్రనే ముఖ్యమని చెప్పేసి తెలియజేస్తూ, ఈనాటి మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఎంప్లాయీస్, ప్రజాప్రతినిధులు, ఇంకా చాలామంది మన జిల్లాలో మన రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. ఒకటే చెప్తాము, హెల్త్ పరంగా మా జెడ్పీ సభ్యురాలు చెప్తాము, మనం శారీరకంగా ఎందుకు దృఢంగా ఉండలేము అంటే మనం చూస్తూ ఉంటే ఇంత అందంగా కలర్ఫుల్ శారీరాలు జ్యువెల చేసుకొని వచ్చామంటే దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ దాని మీద మనకు ఉండదు. న్యాచురల్గా మనం ఒకసారి ఒక షాపింగ్కి వెళ్తూ ఉంటే తిండి కానీ తిప్పలు మానేసి ఆ షాపింగ్ మొత్తం పూర్తయి అనుకున్నది బలంగా మనం ఇంటికి రాం, ఫుడ్ కూడా ఏమవుతుందో తర్వాత తింటామని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఎవరి
పేద నాయకురాలు కల్వకుంట్ల కవితగ గారు మాత్రమే నాకు ఒక కంటికి ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తారు. ఎందుకంటే ఒక స్పీచ్ లో ఒక మాటలో కాదు, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇప్పుడున్న కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వారందరికీ కూడా వారే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక ఎంపీగా ఉండి తను నిరంతరం ఒక సర్పంచ్ ఊళ్ళో ఉన్నట్టుగా నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేసిన గొప్ప నాయకురాలు. వారికి అధికారంతో అవసరం లేకుండా కూడా ఒక సేవ చేయాలని చెప్పేసి ఒక దృక్పథంతో మంచి మనసున్న మానవత్వం ఉన్న మహిళగా ఈరోజు ఎంతో మంది జీవితాల్లో ఆదర్శ ప్రయాణంగా నిలిచిన గొప్ప వ్యక్తి కలవకుంట్ల కవితక గారికి ఈ యొక్క జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవం సందర్భంగా మా ఎంపీసీలు, ఎంపీపీలు, ఇంకా మహిళా సోదరులు అందరి తరఫున కూడా అక్కగారికి మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈరోజు జనరల్లో ఉన్న ఒక ఉమెన్ కు వచ్చిందంటే అదే మాత్రం ఖచ్చితంగా మా కవిత గారి ఆశీస్సుల వల్ల తప్పకుండా ఈ యొక్క పదవిని పరిపాలనలో కర్తవ్యంగా నిర్వర్తిస్తారని చెప్పేసి ముందే చెప్పారు. ఎవరైనా చెప్తారు వారికి వారికి తగిన వాళ్ళకి ఇస్తారు ఏదైనా పదవి, కానీ అక్క ఒకటే మాట చెప్పింది ఏమంటే ఈ యొక్క పదవి నీకు ఇస్తున్నామంటే తప్పకుండా దీనికి న్యాయం చేయాలి, దీనికి ఒక అర్థం ఉండాలి, మనకు తినడానికి మూడు పూటల తిండి ఉంది, కాబట్టి మనం చేయాల్సిందంతా ప్రజా సేవ అని చెప్పేసి చెప్పిన గొప్ప నాయకురాలి ఆశీస్సుల వల్ల ఈరోజు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నాడంటే అక్కడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇంత మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి మీ యొక్క జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవ సంబరాలు విచ్చేసిన మీ అందరికీ మీకు కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఉండి సమిష్టిగా ఉండి ఒక ప్రోగ్రాంలో స్పీచ్ ద్వారా కాకుండా నిజంగా కూడా మనం అందరం సమిష్టిగా ఉండి మన జిల్లాలో అభివృద్ధి పరచడంలో ఎక్కువగా మహిళల పాత్ర ఉంది. ఈరోజు మన జెన్పీసీలో వస్తూ ఉంటే 9 మెంబర్స్ ఎంపీలు వస్తూ ఉంటే 9 మెంబర్స్ ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా జిల్లా పరిషత్ చైర్మన్ ఎంతమంది అంటే 32 అత్యధిక మెజారిటీ ఉన్న జెన్పీ చైర్పర్సన్స్ కూడా మహిళ ప్రణాళిక భద్రతో మంచి ఆహారాన్ని తీసుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఒక పక్క మనం తెలంగాణ రాజకీయంలోకి వచ్చినాం కాబట్టి ఈ పక్క ప్రజలు కూడా మనల్ని అనుకొని వాళ్ళకు కూడా వీలైనంత సేవ చేస్తూ ఆఫీసులలో ఉన్న అధికారులు అయితే వారి వారి ఉద్యోగానికి వారి వారు కూడా న్యాయం చేసి అందులో ఉన్న ఉద్యోగులు కూడా సమిష్టిగా కలిసికట్టుగా మీ ఉద్యోగుల సహకారం ప్రజాప్రతినిధులకు ఉంటేనే ఈరోజు జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. ఈరోజు మరొకసారి కంటికి రెప్పలా కాపాడే అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే స్త్రీమూర్తికి సాటి మహిళగా మరొకసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పక్క సీఎంఆర్ అమ్మ అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటే అమ్మను మించిన నిజంగా కూడా అమ్మను మించిన దైవం లేదు, నాకు మంచి హ్యాపీనెస్ ఇచ్చింది అని అంటే మా అమ్మ ఆశీస్సులు మా అమ్మ వల్లనే ఏ విలేజ్కి వెళ్ళినా కూడా జైత్యాల రూరల్ మండలంలో పలానా వారి బిడ్డ అని చెప్పేసి నాకు ఓట్లు పడే. కాబట్టి అంత గొప్పటి గొప్ప అమ్మను మరొకసారి స్మరించుకుంటూ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తెలియజేస్తూ జై తెలంగాణ. శివగారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మన చైర్పర్సన్ గారు వచ్చిన ప్రతి మహిళకి మంచిగా వస్తుంది.
ధర్మపురి మేడం ఇస్తాను సారంగపూర్ ఎంపీ కట్లాపూర్ రాయకల్ శ్రీమతి ఉత్తరపల్లి విమలా గారిని ఎంపీసీ గారు లక్ష్మీ గారిని ఎంపీపీ గారు రీమేష్ ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి అదేవిధంగా శ్రీలేత గారు తహసీల్దార్ ఇబ్రహీంపట్నం మేడం గారికి అందజేస్తున్న చిన్న కాన్ఫరెన్స్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఏ పద్ధతి